Namo Venkatesaya. Pratiroju Udayam Mimmalni Palakaristunna Subhodayam Karyakramaniki Swagatam. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతీయ సంస్కృతిలో పునర్జన్మ అనేటువంటి అంశం అత్యంత ప్రధానమైనటువంటిది. హిందూ మతంలో ఈ సిద్ధాంతం ముఖ్యంగా ఉన్నటువంటిది. అంతేకాదు హిందూ మతం నుంచి శాఖలుగా వచ్చినటువంటి బౌద్ధ జైన మతాల్లో కూడా దీన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే బౌద్ధ జైనాలు కూడాను వేదాంత మతానికి సంబంధించినవే. వేదములు ఉన్నటువంటి విశ్వాసాలు సంప్రదాయాలు అవే బౌద్ధ జైనాలు కూడా స్వీకరించాయి. నిజానికి బౌద్ధ జైనాలు రెండు భిన్న మతాలు కావు. బుద్ధుడు కానీ జినుడు కానీ ఒకనొక తత్వాన్ని అందించారు. తర్వాత ఆ తత్వం మత రూపాన్ని సంతరించుకుంది. ఆ మతరూపం సంతరించుకున్నప్పుడు తన పూర్వమతమైనటువంటి వేదము తంత్రము వీటి నుంచే అది వర్ధిల్లింది. అందుకే వారు కూడా పూర్వజన్మ సిద్ధాంతాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. ఈ జన్మ సిద్ధాంతం అత్యంత వైజ్ఞానికమైనది, సహేతుకమైనది. ఈ మధ్య అనేక మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు పరిశోధకులు వేలాది కేసులను స్టడీ చేసి నిర్ణయించింది ఏంటంటే జన్మలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే జన్మ సిద్ధాంతం ఉన్నటువంటి కేవలం హిందూ మతము ఇది సత్యము విశ్వజనీయమని ఇప్పుడు రుజువు చేస్తూ ఉన్నది. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సహేతుకమైన శాస్త్రీయమైనటువంటి అంశము ఈ జన్మ సిద్ధాంతంలో కనబడుతుంది. ఇది కారణ కార్య సిద్ధాంతం మీద ఆధారపడింది. ఒక కారణం ఉంటే కానీ కార్యం కనబడదు. కార్యం వెనక కారణం ఉండి తీరుతుంది. కనుక ఇవాళ మనం అనుభవించే సుఖ దుఃఖాల వెనకాల ఒకనొక కారణం ఉండి ఉండాలి. భగవంతుడు అలా చేశాడు అంటే అటువంటిప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా సృష్టించడం భగవంతుడి దోషం అవుతుంది. కొందరిని దుఃఖితులుగా, కొందరిని సుఖవంతులుగా, కొందరిని సుందరంగా, కొందరిని వికారంగా, అనేక రకాలుగా జీవులు ఇష్టానుసారం భగవంతుడు సృష్టించాడా, ఆయనకు సిద్ధాంతం లేదా అనే ప్రశ్న వస్తుంది. కానీ భగవంతుడు వారి వారి కర్మలను అనుసరించి జీవులకి ఆయా ఉపాధులు కల్పన చేస్తాడు. అంతేగాని తాను సొంతంగా ఊహించి చేసేది కాదు. వారి వారి కర్మలను అనుసరించి భగవంతుడు అటువంటి ఒకనొక పరివేశాన్ని, ఉపాధిని కల్పన చేస్తాడు. ఇది మన సంస్కృతి చెప్తున్న అంశం. ఆ కర్మలను అనుసరించి జన్మలు ఏర్పడుతుంటాయి. కానీ కర్మ సిద్ధాంతం నిజానికి చాలా సహేతుకమైనటువంటిది. ఈ కర్మలు ఈ జన్మలో కొన్ని అనుభవిస్తాం, ఇంకా అవి అనుభవించవలసినవి ఉంటూ ఉంటాయి. దానితో కొన్ని ఇతర లోకాల్లో అనుభవిస్తారు. స్వర్గలోకంలో పుణ్యఫలాలు, నరకాది లోకాల్లో పాప ఫలాలు అనుభవిస్తారు. మరికొన్ని కర్మఫలాలు భూమి యందు జన్మించి అనుభవించాల్సి వస్తుంది. అయితే జన్మించినప్పుడు మానవుడు మళ్ళీ మానవుడు అవుతాడు అని చెప్పడానికి లేదు. అనేక రకాల ఉపాధులు ఈ సృష్టిలో ఉన్నాయి. 84 లక్షల జీవకోటి ఉన్నారు అని మన శాస్త్రం చెప్తున్నది. అంటే 84 లక్షల జనసంఖ్య కాదు, 84 లక్షల రకాల జీవకోటి ఉన్నది అంటూ మన శాస్త్రంలో చెప్తున్నాయి. అది నిజమేనని ఇటీవల విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు రుజువు చేయడం ఒక మనం గర్వించదగ్గ, ఆనందించదగ్గ విషయం. ప్రతి పురాణంలో ఈ అంశం ఉంటుంది. అది సత్యమేనని ఇప్పుడు రుజువు అవుతున్నది జీవజంతు శాస్త్ర విజ్ఞాన శాస్త్రవేత్తల చేత. ఇక్కడ ప్రత్యేకించి ఒక మానవుడు వాడు చేసిన కర్మలను అనుసరించి తర్వాత జన్మలో మానవుడు అవుతాడే లేదు. మన పురాణాల్లో కూడాను జడభరతుడు లేడీగా పుట్టడం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఉత్తర రామాయణంలో ఒక కుక్క తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం గోచరిస్తుంది. అలాగే రకరకాల పక్షులు, క్రిమికీటకాలు, జంతువులు ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి అలా వస్తున్నటువంటివి. కనుక ఇవాళ మానవుడు గత జన్మలో ఏ జంతుకోటుకు చెందినవాడు కావచ్చు, ఇప్పుడు చేసిన కర్మలను అనుసరించి తర్వాత జంతుకోటులోకి వచ్చినవాడు ఉండొచ్చు. అందుకే ఈ కర్మ జన్మ అనేది భౌతికమైన దృష్టితో అంత తేలిగ్గా తేల్చలేనటువంటి అంశము. అయితే పురాణాలు చెప్పిన అంశాలు సత్యములు అని చెప్పడంలో ఇటీవల కొన్ని ఉదాహరణలు వెలువడుతున్నాయి. ఋషికేశ్, హరిద్వార్ మొదలైన ప్రాంతాల్లో కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమంలో జరిగిన ఘట్టాన్ని ఋషికేశులు తెలియజేశారు. ఒక శునకం ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేదిట. కొందరు పరీక్షిద్దామని చెప్పి ఏ పదార్థం దానికి ఇష్టమైన తెచ్చిబెడిని ముట్టుకునేది కాదు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తెచ్చిపెడితే దాన్ని తీసుకువెళ్ళేది, ఒక రాతి కింద దాచిపెట్టేది. మరో రోజు ద్వాదశి నాడు గంగలో స్నానం చేసి వచ్చి తీసుకువెళ్ళేదిట. అంటే దానికి ఎవరు చెప్పారు ఇదని ఒక్కొక్కప్పుడు మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం. ధ్వజస్తంభం చుట్టూ, గుడి చుట్టూ ఒక కుక్క లేదా వరాహమో ప్రదక్షిణ చేసిందని. అదేదో మూఢనమ్మకాలు అంటారు కొంతమంది. మరి ఏ జంతువు చేయింది, ఆ జంతువే చేసిందంటే గత జన్మ సంస్కారం చేత దానికి భగవత్స్పృహ కలిగిందని. ఈ చెప్పడంలో మనకు తెలుస్తున్నది అంశం ఏంటంటే మానవుడు ఇవాళ ఉపాధి ఉండవచ్చు, తర్వాత ఇంకే ఉపాధి పొందుతాడో
ఇది తెలియగానే ఉపాధి భేదం తప్ప జీవచైతన్యంలో భేదం ఉండదు అని తెలిసి ప్రతి జీవుని పట్ల సమానమైన దృష్టి చూడటం అలవాటు చేసుకుంటాం. ఇది గొప్ప ప్రయోజనం. కనుక ఏ జీవిని అవమానించరాదు. కర్మలు బట్టి ఉపాధులు మారుతూ ఉంటాయి తెలుసుకుని మానవుడు తనకు ప్రస్తుతం లభించిన ఉపాధితో అహంకరించకుండా ఇతర ఉపాధుల్లో కూడా ఉన్న చైతన్యాన్ని గౌరవించాలనే జ్ఞానం కూడా ఇందులో ఉంది. ఇంత జ్ఞానాన్ని అందించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం విభోచ్యుతేశ. ఇక్కడ ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరిని అచ్యుతుని మనం ఏ విధంగా భావించుకోవాలో ఈ శ్లోకం చెప్తున్నది. కనుక త్వమేవ మాతాచ నా యొక్క తల్లివి, నాకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తివి నువ్వేనయ్యా అని. పితాత్వమేవ నాకు జనకుడు కూడా నీవే అని. త్వమేవ బంధుశ్చ నా బంధువు కూడా నువ్వే. సఖాత్వమేవ నా మిత్రుడవు నువ్వే. అంటే మిత్రుడంటే అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అంటే మన యొక్క కష్టసుఖాలన్నింటినీ కూడా తీరుస్తూ మనతో పాటు ఉంటూ మనకు ఇవ్వవలసిన సమయంలో ఇస్తూ మన యొక్క అపచారములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తొలగిస్తూ మనకు సన్మార్గంలో నడిచేందుకు కావలసిన దారి చూపేటువంటి వాడు మిత్రుడు. అందుకని అటువంటి మిత్రుడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ కూడా కారణమిత్రులే. అంటే ఏదో ఒక కారణం వల్లనే మనకి మిత్రులు అవుతారు తప్ప వాళ్ళు శాశ్వతమైన మైత్రి కలిగినటువంటి వారు కారు. పరమాత్ముడు మాత్రం మనకి నిత్యమిత్రుడు అన్నమాట ఆయన. అందుకని సఖాత్వమేవ అన్నారు. అందుకని అర్జునుడు కూడా సఖ్యభక్తిని ప్రదర్శించాడన్నమాట. హే కృష్ణ, హే యాదవ, హే ముకుందేతి. అంటే అంత చనువుగా దేవదేవుణ్ణి పిలవగలిగినటువంటి భాగ్యం కేవలం అర్జునునికి మాత్రమే దక్కింది. హే కృష్ణుడా, హే యాదవ, హే ముకుంద అని చక్కగా పిలవగలిగినటువంటి ఆ చనువు అన్నమాట. కనుక ఈ విధమైన సఖ్యభక్తి. అలాగే త్వమేవ విద్య, తెలుసుకోదగినటువంటి శాస్త్రాలు విద్యలు వేలాదిగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా మూలతత్వం జగత్ కారణమైనటువంటి ఆ విష్ణువు. ఆ విష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కంటే మించినటువంటి విద్య మరొకటి లేదు. అలాగే ద్రవిణం, మనకు ధనం అనేక రకాలు సంపదలు, అన్ని రకాల సంపదల్లో ఆ దైవతత్వ జ్ఞాన సంపద ఏదైతే ఉన్నదో దాన్ని మించినటువంటి సంపద మరొకటి లేదు. అందుకని ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం. మొత్తం నాకు నా జీవిత సర్వస్వం కూడా నువ్వేనయ్యా అని చెప్పడం అన్నమాట. ఆ పైన విభోచ్యుతేశ. విభో అంటే సర్వవ్యాపివి నువ్వు, అచ్యుతుడవు నువ్వు, ఈశ్వరుడవు నువ్వు. ఈశ్వరుడు అంటే అధిపతి అన్నమాట. సమస్త లోకాలకి కూడా అధినాయకుడు నువ్వు. అటువంటి నువ్వు నాకు పరమ దైవతానివి అని మనం భావించుకుంటూ ఆ అచ్యుతిని కీర్తించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 18 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చివరిదైనటువంటి తిథి పూర్ణిమ, విశాఖ నక్షత్రం శనివారం. ఈ రోజున చాలా విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే శ్రీ కూర్మ జయంతి. కూర్మ జయంతి అంటే దశావతారాల్లో కూర్మ అవతారాన్ని ఆయన ధరించడానికి కారణం సాగర మథన వేళలో దేవతలు అసురులు కలిసి ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించేటువంటి సమయంలో ఎంతో బరువైనటువంటి ఆ పర్వతం ఆ క్షీర సముద్రంలో మునిగిపోతున్నటువంటి వేళ ఈ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి వచ్చి తన యొక్క మూపున మందర పర్వతాన్ని నిలుపుకొని ఈ దేవతలకు అసురులకి భారం లేకుండా చేశారు. కారణం ఏమిటంటే దేవతలు అసురులు కూడా భక్తితోటి ఆయన్ని ప్రార్థించడమే ఒక హేతువైందన్నమాట.
ఇటువంటి కురుమావతారం మనకు ఏ విధంగా అంటే సంసారం కంటే మించిన పెద్ద పర్వతం ఏ మానవుడికి లేదు. ఈ సంసార రూపమైనటువంటి ఈ పర్వతాన్ని కూర్మపతిగా ఆయన కనుక తన యొక్క మూపును ధరించినట్లయితే మనకు ఏ విధమైన కష్టం లోకంలో కష్టంగా అనిపించదన్నమాట. భారం అంతా ఆయన మోస్తూ ఉంటారు, మనం మోస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాం. కనుక అటువంటి కూర్మ జయంతి ఈరోజు, అదొకటి. రెండవది, పరమ భక్తాగ్రేసరులైనటువంటి అనేక మంది సంకీర్తనాచార్యుల్లో సంకీర్తనాచార్య పదకవిత పితామహుడు అనేటువంటి బిరుదులను పొందినటువంటి అన్నమయ్య జయంతి ఈ రోజున, ఇదొక విషయం. అదేవిధంగా మనకు శ్రీ మహావిష్ణు యొక్క భక్తులలో ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక ప్రసిద్ధమైన శ్రేష్ఠుడైనటువంటి నమ్మాళ్వారు వారి యొక్క శాత్తుమరు కూడా ఈరోజునే. అదేవిధంగా మనకు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఈ రోజున రథోత్సవం కూడా అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. Now